నాయకుడు అవ్వాలనే నా ఆశయానికి ఫస్ట్ స్టెప్ స్టూడెంట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్గా నేను ఎలక్ట్ అయిన రోజు. ఈ శుభ సందర్భంలో అందరం పవిత్రంగా పబ్బుకెళ్ళి పడిపోదాం పదండ్రా, చలు చలు పాడిపోదాం, సినిమాకి వెళ్దాం. గెలిచింది పబ్లిక్ పిక్చర్లకి వెళ్ళడానికి కాదురా, నానాజీ లాంటి నాయకుడు అడుగుజాడల్లో నడవడానికి. ఆయన ఆశీస్సులతో మంచి రాజకీయ నాయకుడిని అవుతాను, పదండ్రా. బావా నీకేమైనా పిచ్చా? ఆల్రెడీ స్టూడెంట్స్ పాలిటిక్స్ తో నీ చదువు నాశనం చేసుకుంటున్నావు, మళ్ళీ ఇప్పుడు నానాజీ రాజకీయాలు అంటున్నావు. ఇప్పటికే సగం సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి, నువ్వు రాజకీయాలంటూ నానాజీ లాంటి. ఏం మాట్లాడుతున్నావు? నానాజీ నా ఇన్స్పిరేషన్. బావా చిన్నప్పటి నుంచి నువ్వు చదువుకునే ఈ టెక్స్ట్ బుక్స్ లో ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి ఒక్కరూ దొరకలేదా? నార్మల్ ఇప్పుడు ఏదో నాసం రండిరా. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నానాజీ నువ్వు కూడా టికెట్ కోసం వచ్చావేంటి? అవును సార్. ముందుసారి టికెట్ ఇచ్చినప్పుడు 20,000 ఓట్లతో ఓడిపోయావు, రెండోసారి 30,000 ఓట్లతో ఓడిపోయావు, ఈసారి డిపాజిట్ కూడా రాదేమో. ఈసారి మా సార్ టైం బాగుందండి, టికెట్ చూడండి మీకే తెలుస్తుంది. ఇది ఏమన్నా సినిమా టికెట్టా అడగ్గా అని ఇచ్చేయడానికి? పార్టీ టికెట్ అయ్యా. ఎమ్మెల్యేగా గెలవడానికి గింజి పెట్టిన సొక్క జరియన్సు పంచి ఉంటే చాలదయ్యా. జనం నీ వెనకాల ఉండాలా, నిన్ను గెలిపించడానికి కనీసం నీ వెనకాల ఒక్కడైనా ఉన్నాడా? సింహాద్రి కొడుకునన్నా నివాస్ని కూర్చో. స్టూడెంట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్గా గెలిచి మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చానన్నా. పదవి లేని చేతులతో ఏమని ఆశీర్వదించమంటావు? నేను గెలిచి ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని గెలిపించి పదవిలో కూర్చోబెట్టానికేనన్నా. ఇన్నేళ్ల చరిత్రను పార్టీయే అని గెలుపు మీద డౌట్ పడుతుంటే నువ్వేంటే సింగిల్ హ్యాండ్ మీద గెలిపిస్తానంటున్నావు? నాతో రండి. పార్టీల చరిత్రని నాయకుల తలరాతని మార్చే శక్తి ఒక్క స్టూడెంట్స్కి మాత్రమే ఉందన్న. ఈ నియోజకవర్గంలో ఉన్న స్టూడెంట్స్ అంతా నీ వైపే, ఈసారి గెలుపు నీదేనన్నా. శ్రీ ఇక్కడ లేదు. తన ఫేవరెట్ ప్లేస్ లో ఫేవరెట్ పని చేస్తూ కూర్చుంది. మౌన పోరాటం. ఏంటి మూతి మ్యూట్ లో పెట్టి కూర్చున్నావు? స్పీకర్ ఆన్ చేయి. పులిహోర లాంటి ఫేస్ పెట్టి దద్దోజనంలా కూర్చోకే, నీ బుగ్గల్లాంటి చక్కెర పొంగులను తిను. స్వామి శ్రీనివాస, నీ ఒక్కడి పేరు మా ఇద్దరికీ పెట్టారు, మా మధ్య మీడియేటర్ అయినా కోఆర్డినేటర్ అయినా నువ్వే కదా, దాని డిమాండ్స్ ఏంటో నువ్వన్నా చెప్పవయ్యా. నానాజీని కలవద్దు, రాజకీయాలు నీకొద్దు, సరే? గుడ్ బాయ్లా చదువుకుని గోల్డ్ మెడల్ తేవాలి. నేను గోల్డ్ మెడల్ తెస్తా. క్షమించమని అడగాలి.